చైనా ఆడుతున్న నీచపు క్రీడలో అది ఒంటరైపోతోంది. గతంలో అనేక దేశాలతో మంచి సత్సంబంధాలు కలిగిన డ్రాగన్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోబోతోంది. తాను తీసుకున్న గోతిలో తానే పడబోతోంది. ప్రపంచ దేశాలన్నీ దాని దురాగతాలు ప్రత్యక్షంగా చూస్తూ దూరం అవుతున్నాయి. దాని స్నేహం చాలా ప్రమాదకరమని భావించిన సాధ్యమైనంత వరకు కమ్యూనిస్టు దేశంతో స్నేహాన్ని తెంచుకోవాలని చూస్తున్నాయి. దీంతో 100 దేశాలకు పైగా దేశాలతో ఉన్న స్నేహం ఇప్పుడు 4 కంటే 4కు చేరింది. మరి చైనా పాడయ్యేది ఆ 4 చైనా దుర్మార్గాల గురించి ఏం చెప్పినా ఎలా చెప్పినా తక్కువే. అనేక దేశాలు ఇప్పుడు దాని బాధితులుగా ఉన్నాయి. చైనా బాధిత దేశాలు రోజు రోజుకు మరిన్ని పెరుగుతున్నాయి. మిత్రులు సైతం శత్రువులుగా మారుతున్నారు. ఒకప్పుడు మిత్ర దేశాలైన ఆస్ట్రేలియా, రష్యా ఇప్పుడు దానికి శత్రువులుగా మారాయి. ఎంతో నమ్మకంగా ఉండే రష్యాని దొంగ దెబ్బ కొట్టేందుకు చైనా చేసిన కుట్ర తెలిసి రష్యా షాక్ అవుతోంది. ఇక యూరప్ దేశాలైతే ఏకంగా డ్రాగన్ పై అల్టిమేటమే ప్రకటించాయి. ఆ పొలిమేరలో కనిపిస్తే ఉరికించి కొట్టాలని భావిస్తున్నాయి. అమెరికా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణ చైనా సముద్రంలో తైవాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా, బ్రూనై, టిబెట్, భూటాన్, జపాన్, దక్షిణ కొరియా దాని బాధిత దేశాలే కావడం గమనార్హం. మిత్రులు కూడా శత్రువులు అవుతున్నాయి. మయన్మార్ సైతం చైనా విషయంలో సందిగ్ధంలో పడింది. శ్రీలంక సైతం చైనాని అబ్జర్వేషన్లో పెట్టింది. ఉత్తర కొరియా చైనాకి అనుకూలంగా ఉన్నా అది తన బహిరంగ మద్దతుని ఇచ్చేందుకు వెనకాడుతోంది. తనే ఓ రెబల్ దేశంగా ప్రత్యేకమైన ఇమేజ్ పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనాకి మిగిలింది కేవలం 4 కంటే 4 దేశాలే. అవే నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు 4 దేశాలు సహకరించుకుందామని చెప్పింది చైనా. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపిఈసి సహా బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ బీఆర్ఐ కింద చేపడుతున్న ప్రాజెక్టుల పనిని కొనసాగించాలని పేర్కొంది. పరస్పర సహకారంతో సిపిఈసిని ఆఫ్ఘనిస్తాన్ వరకు పొడిగిద్దామని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 4 దేశాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులు, పరస్పర సహకారం గురించి చర్చించారు. ఇక ఇరాన్ తో ఇటీవలే దాదాపు $40 బిలియన్ ప్రాజెక్టుకి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇక 5 దేశాలు కలిసి పోరాడబోతున్నాయి. భౌగోళిక ప్రయోజనాలు పెంపొందించుకోవడం, మధ్య ఆసియా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు 4 దేశాలు సహకరించుకుందామని ఈ సందర్భంగా చైనా పిలుపునిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ప్రక్రియకు సహకరిస్తామని పేర్కొంది. భారత్తో విభేదాల నేపథ్యంలో తమతో సంబంధాలను బలపరుచుకోవాలని నేపాల్కు సూచించింది. పాక్తో తమది ఉక్కు లాంటి సోదర బంధమని చైనా పేర్కొంది. భారత్ చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్తో చైనా ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఇరాన్ని ప్రత్యేకంగా డీల్ చేస్తోంది. ఏదేమైనా అంతిమంగా చైనాకి మిగిలింది 4 దేశాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ 4 పీలికలు లాంటి దేశాలతో కలిసి డ్రాగన్ ఏం చేస్తుంది? అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, రష్యా వంటి అగ్రదేశాల సపోర్టు కలిగిన బాహుబలి లాంటి భారత్ని ఎదుర్కోవడం సాధ్యమవుతుందా అన్నది చూడాలి. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మిశివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.